స్మరణించి నన్ను రక్షించుటకు సిలువలో మరణించి తన రక్తముతో నా పాపము కడిగి తన రక్తముతో నా పాపము కడిగి దేవుని స్తుతులతో ఆరాధించెద ప్రభువా నన్ను ప్రేమించి తన ఆత్మనిచ్చి నా కొరకు తనకు సహవాసమిచ్చి తన వాక్యముతో నన్ను భద్రపరచి తన వాక్యముతో నన్ను భద్రపరచి తన ఆత్మ ద్వారా జీవింపచేసి తన ఆత్మ ద్వారా జీవింపచేసి ఆరాధించిన ప్రభువా నీ హృదయములు కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా వాగ్దానములు ఇచ్చి నా ప్రభువా వాగ్దానములు ఇచ్చి నా ప్రభువా లేని నాకు నీవు ఎట్టి అర్హత లేని నాకు నీవు నీతో నుండుటకు ఇష్టపడితివి నీతో నుండుటకు ఇష్టపడితివి దేవేల స్తుతులతో కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును హృదయమారా నిన్నే సేవింతు ప్రభువా స్తుతులతో
అర్థం చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వకృప అనేది నిన్న నేడు ఒకే రీతి ఉన్నవాడా, ఎన్నడు మారని మార్పు చెందిన దేవ, అనంతమైన జ్ఞాని, యేసుప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయం మందు మీ పిల్లలముగా చేరి మీ సన్నిధానంలో ప్రార్థనలోకి ఏపించడానికి కొరకై రావడానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశం కొరకు మీ కథనాలు చదివే లెక్కలో ఉంచారు, క్షేమకరమైనటువంటి స్థితిని ఇచ్చారు, భూమి మీద కరుణించి మా ఆయుష్కారాన్ని పొడిగించారు. అది కొరకు మీ కొందనాలు చెల్లిస్తున్నారు. ఆయన మీరు కలిగి ఉన్న భవిస్తాన తలంపులు, నిత్య ఉన్నత ఉద్దేశములు, అనాదికల మీ సంకల్ప మంత్రి కొరకై మిమ్మల్ని స్థుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. పరమ తండ్రి, మీ సంకల్పం మారదు, మీరు ఉద్దేశించింది ఏది కొన్ని నిష్ఫలం కానేదని నమ్మి స్థుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. ఆలోచనకర్త, నడిపించే దేవుడు, అన్ని పరిస్థితుల్లో నమ్మకందగిన సహాయకుడు అని నమ్మి స్థుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరుస్తుంటున్నాం. మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు నీ ఆత్మలు మా దేవుడిగా, మా తండ్రిగా, మా కాపరిగా, మా శ్రేష్టమైనటువంటి స్నేహితుడిగా, అన్ని పరిస్థితుల్లో కూడా నమ్మకుండగిన సహాయకుడిగా మీరుండి మిమ్మల్ని నడిపిస్తున్న విధానంకై, మా పక్షముగా మీరు చేస్తున్న సహాయంకై, మీరు చూపిస్తున్న అత్యధికమైన మహాకృపంతరి కొరకై హృదయమార స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరుస్తున్నాం. మా ప్రియతండ్రి, ఉదయకాల సమయమందు మీ బిడ్డలముగా చేరి మీ సన్నిధానంలో ఉదయకాల సమయమందు ఇంటికి సాగిలు పడే తరుణం ఇచ్చారు. స్తోత్రం. మేలుకై జ్ఞాపకం చేసుకునండి, గడిపే సమయం మా కొరకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. సమయం ద్వారా కేవలం మీ నామానికి మాత్రం భయం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీరే సహాయం చేయండి, సంకల్పం నెరవేర్చండి. నేకేవిస్తున్నా పరిశుద్ధులందరి కొరకు మీకు వందనాలు. ప్రతి వారికి కావాల్సిన భాగమును సంపూర్తిగా అనుగ్రహించి మీ యొక్క నామానికి భయం తెచ్చుకోమని యేసుప్రభు ఘనమైన నామన స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మాటలు చదువుకుంటామండి. ప్రార్థనలోకి ఏవించడానికి కొరకై యోహాను సువార్త 12:26. యోహాను సువార్త 12:26 చదువుకుంటాం అందరం కలిపి. మీరు కూడా మీ భాగాన్ని స్పష్టంగా చదవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఒకడు నన్ను సేవించిన ఎడల
నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒక నన్ను సేవించినలా నా తండ్రి అతని గణపరచును. దేవునికి వాక్యం రాయబడింది, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. రెండవ మాట, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. తర్వాత మూడవది, ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. దేవుణ్ణి సేవించే ఒక వ్యక్తి దేవుణ్ణి వెంబడిస్తాడు. దేవుణ్ణి సేవించేటువంటి ఒక వ్యక్తి దేవుణ్ణి తప్పకుండా వెంబడిస్తాడు. దేవుణ్ణి వెంబడించట్లేదు అంటే అతడు దేవుణ్ణి సేవించేవాడు కాదు, లోకాన్ని సేవించేవాడు, లేకుంటే లోక సంబంధమైన వాటిని సేవించేవాడు అని చెప్పొచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న మాట, దేవుణ్ణి సేవించేటువంటి ఒక వ్యక్తి దేవుణ్ణి వెంబడిస్తాడు. దేవుని వెంబడిస్తే ఆ వ్యక్తి ఏమని పిలువబడతాడు? దేవుని వాక్యం రాయబడింది యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం, మీరు బాగా ఫలించడం వలన నా తండ్రి మయంపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుని వాక్యం రాయబడింది, దేవుణ్ణి వెంబడిస్తే, ఆయన ఆజ్ఞలు గైకొంటే, లేకుంటే దేవుని ఏ వ్యక్తి అయితే వెంబడిస్తాడో, దేవుణ్ణి ఏ వ్యక్తి అయితే సేవిస్తాడో ఆ వ్యక్తి దేవుణ్ణి వెంబడిస్తారు. దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తారో, వెంబడించిన వాళ్ళందరినీ కూడా ఏమని చెప్పారు ఆయన? ఆయన శిష్యులు అని చెప్పారు కదా. ఆయన శిష్యులు, శిష్యులు ఏం చేస్తారు? గురువు చెప్పిన మాటలు తప్పకుండా వాళ్ళు వింటారు. అందుకే మాట చదువుకున్నా, మీరు బాగుగా ఫలించడం వలన నా తండ్రి మయంపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని రాయబడింది. ఏ వ్యక్తి దేవుణ్ణి వెంబడిస్తాడో ఆ వ్యక్తి తప్పకుండా సేవిస్తాడు. సేవించే వ్యక్తి ఆయన్ని వెంబడిస్తాడు. ఒకళ్ళు వెంబడించకపోతే, ఒకవేళ ఆయన వెంబడించాలంటే ఏం చేయాలి మరి? దేవుని వాక్యం రాయబడింది మత్తయి సువార్త నాలుగవ అధ్యాయము 19వ వచనం. 4:19, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎవరు వీళ్ళు? వాక్యం రాయబడింది 18వ వచనం, యేసు గల్లయ సముద్ర తీరం నడుచుండగా పేతురును మన సీమోను, అతని సహోదరైన ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయట చూచెను. సీమోను, ఆంద్రేయ ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయట చూచెను. వాళ్ళు పిలిచాడు ఆయన ఏమని? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరిగా చేతురని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. వెంబడించేవాడు, సేవించేవారు ఎలా ఉంటారు? వెంబడిస్తారు. వెంబడించేవారు ఏం చేస్తారు? విడిచిపెడతారు కదా. అలాగే 21వ వచనం, ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరైన యోహాను అని వారిద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోన్లో తమ వలలు బాగు చేసుకొని చుండగా వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
వాక్యం సెలవిస్తా ఉంది. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి వీళ్ళు తమ వలలు విడిచిపెట్టి అని రాయబడింది. వృత్తిని విడిచిపెట్టారు, తమ తండ్రిని విడిచిపెట్టారు, తమ దోనెను విడిచిపెట్టారు. గుర్తించుకారా, కొంతమంది ఏం చేస్తారు, దేవుని సేవిస్తున్నామంటారు, దేవుని వెంబడిస్తున్నామంటారు, నేను కూడా దేవుని సేవకునే అంటారు, కానీ ఏం చేయరు వాళ్ళు, విడిచిపెట్టారు. దేవుని నన్ను కూడా పిలిచాడు, నేను కూడా దేవుని సేవకునే సేవకురాలని అంటాం, కానీ వాళ్ళు ఏం చేయరు, విడిచిపెట్టకుండానే చెలామణి కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, చెలామణి అవుతూ ఉంటారు. అందుకనే దేవుని వాక్యం సెలవిచ్చిన మాట ఏంది, ఒకడు నన్ను సేవించేలా నన్ను వెంబడించవలెను రాయబడ్డాయి. కాబట్టి వెంబడించేవాడు ఎలా ఉండాలా, విడిచిపెట్టేవాడు ఉంటాడు. దేన్ని, తన పనిని విడిచిపెడతాడు, తన దోనిని విడిచిపెడతాడు, తమ తండ్రిని వారు తప్పకుండా వాళ్ళు విడిచిపెడతారు. కాబట్టి వాళ్ళు తనటువంటి సమస్తాన్ని కూడా విడిచిపెడతారు. వాళ్ళు విడిచిపెట్టకపోతే వెంబడించడానికి అవకాశం ఉండదు, విడిచిపెట్టకపోతే వెంబడించడానికి అవకాశము ఉండదు. ఎందుకంటే దేనికి వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి. తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అనుకుంటా, సారీ రెండవ పత్రిక 4వ వచనం. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వాని సంతోష పెట్టవలని ఈ జీవన వ్యాపారముల్లో చిక్కుకొనడు. ఈ మాట గమనించండి. సైనికుడెవడును తన దండులో చేర్చుకున్న వాని సంతోష పెట్టవలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ లోక సంబంధమైన భౌతికమైనటువంటి సైనికుడే తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవాలని ఈ భూ సంబంధమైనటువంటి వ్యాపారముల్లో చిక్కుకొన్నాడు. అందుకేంటారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది విశ్వాస బ్రతుకు జీవితం లోపట. కాబట్టి సైనికుడే తమ ఇల్లు, తమ పొలము, తమకున్నటువంటి వ్యాపారము, తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తే అలాంటప్పుడు పరలోక సంబంధమైన దాన్ని, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి సేవించే ఒక వ్యక్తి కూడా ఏం చేయాలా, విడిచిపెట్టాలా. విడిచిపెట్టకుండా వెంబడించలేడు, విడిచిపెట్టకుండా వెంబడించడానికి అవకాశము ఉండదు. కాబట్టి సేవకుడు, సేవించేవాడు వెంబడించాలా, వెంబడించాలంటే విడిచిపెట్టాలా. విడిచిపెట్టకపోతే నేను ఇంకా అక్కడ ఉంటా అంటే కుదరదు. కొంతమంది ఉన్నారు తెలుసా, వాళ్ళు విడిచిపెట్టే వాళ్ళుగా ఉండరు. అస్తమాట వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, లేకుంటే వాళ్ళ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, వాళ్ళతోనే ఉండే ఉంటారు. మరికొద్ది మంది ఉన్నారు మహాజ్ఞానులు, వాళ్ళు విడిచిపెడితే బతకలేమన్న ఉద్దేశంతో అన్ని అంటి పెట్టుకునే ఉంటారు. ఒకవైపు ఉద్యోగం చేస్తారు, ఇంకొక వైపు సేవ చేస్తూ ఉంటారు. ఒకవైపు పొలం నాటేస్తూ ఉంటారు, ఇంకో వైపు నేను కూడా దేవుని సేవకునే అంటారు. ఒకసారి ఒక ఆయన అడిగాను ఏమనంటే, ఏంటి బ్రదర్ మీరు ఏంటంటే, బ్రదర్ నేను కూడా పాస్టర్ని అన్నాడు. అబ్బో చాలా సంతోషం. ఫుల్ టైమ్ హాఫ్ టైం అంటే, ఫుల్ టైమ్ హాఫ్ టైం ఏంటి బ్రదర్, నేను ఎప్పుడు పాస్టర్ని అన్నాడు. ఓకే సంతోషం. ఎక్కడ మీ సేవ అంటే పలానా ఊర్లో అంటని చెప్పాడు. ఓకే రైట్, మీ సొంత ఊరు అంటే ఆ ఊరు నాదే అంటని చెప్పాడు. మొత్తం సేవ చేస్తావా లేకుంటే పని చేస్తావంటే, వ్యవసాయం ఉంది 4 ఎకరాలు, వ్యవసాయం చేసుకుంటాను, సేవ చేసుకుంటూ ఉంటాను. ఓహో, అటు వ్యవసాయానికి దాసులవు, ఇటు దేవునికి దాసులు అనమాట. అంటే లేదు బ్రదర్, నేను ఫుల్ టైం గాడ్ సర్వెంట్ అన్నాడు. అబ్బో, అప్పుడు చెప్పాం ఫుల్ టైం గాడ్ సర్వెంట్ అనొద్దు, హాఫ్ టైం అంట అని చెప్పు. హాఫ్ టైం అంటే ఏంటి మరి, దాసుడు అయినా దాసుడు అంటారు కదా. దానియేలు సేవకుడే, దేనికి, అటు బబులోను సంస్థానానికి సేవకుడు, ఇటు దేవుని కూడా సేవకుడే, సందేహం లేదు. అలాగొన్న ప్రధాన యోసేపు కూడా సేవకుడే, ఐగుప్తుకు సేవకుడు, తర్వాత దేవుని కూడా సేవకుడు. అలాంటప్పుడు అపొస్తలుడు పౌలు, ఆయన రెండు లేదైనా కాబట్టి సంపూర్తి విడిచిపెట్టొచ్చాడు ఆయన.
యోహాను, పేతురు, ఆంద్రేయ వాళ్ళని దేవుడు పిలిస్తే విడిచిపెట్టి వాళ్ళు వచ్చారు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, ఏమని, ఒకడు నన్ను సేవించేలా అతను నన్ను వెంబడించేవాడుగా ఉంటాడు. కాబట్టిలారా, వెంబడిస్తే ఇక్కడటువంటి లాభం ఏంటి, ఎక్కడుంటాడు? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యోహాను సువార్త 2:26. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. 3వ మాట, ఒక నన్ను సేవించిన ఎడ్లా నా తండ్రి అతన్ని ఘనపరచును. ఒక నన్ను సేవిస్తే నా తండ్రి అతన్ని ఘనపరచును. ముందు మాట రాయబడింది, ఒక నన్ను సేవించిన వెంబడించగలను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన సేవకుడు ఉంటాడు. ఆయన ఎక్కడుంటే ఆయన వెంబడించేటువంటి, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. కాబట్టి సమూయేలు ఇంట్లో లేడు, ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉన్నాడు, దేవుని మందిర ఆవరణంలో ఉన్నాడు. కానీ ఇంట్లో ఉండి నేను సేవ చేసుకుంటా కూర్చుంటా అందే. దేవుని యొక్క వాక్యం గమనించండి, సేవ చేసినటువంటి దినాలు సంపూర్తి అయిపోయిన తర్వాత రామాలో ఉన్న తన ఇంటికి వెళ్ళినట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కానీ బాల్యదిన చక్కటి స్పెండ్ చేసిన ఆయన దేవుని మందిరంలో ఉన్నాడు, దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. దేవుని మందిరంలో ఉండి ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని రాయబడిందిలారా. అంతేగాని ఇంటికి వాళ్ళ అమ్మ దగ్గర ఉండి తాను దేవునికి పరిచర్య చేస్తున్నానని దేవుని యొక్క వాక్యం రాయలే. కాబట్టి తను సంపూర్తిగా దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డవాడు, సంపూర్తిగా తను తాను దేవునికి అప్పగించుకున్నవాడు, సంపూర్తిగా దేవునికి సేవించడానికి కొరకే దేవునికి అప్పగించుకున్నటువంటి వాడు సమయం. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడో, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో, అక్కడ తన సేవకుడు కూడా ఉండి ఉంటాడు. ఇప్పుడన్నమాట, ఒక నన్ను సేవించిన ఎట్లా నా తండ్రి అతని ఘనపరచును. ఆయనకిచ్చే ఘనత ఇంతంతగా సుమ. లోకంలో ఏ రాజులకు, ఏ అధికారులకు, ఏ మంత్రులైనటువంటి ఘనత దేవుని సేవకునికి దేవడిస్తాడు. పేదవాడే కావచ్చు, చదువు లేకపోవచ్చు, జ్ఞానమే లేకపోవచ్చు, సకల ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది రాజులకు లేనటువంటి ఘనత, అధికారులు లేనటువంటి ఘనత. ఒక అధికారం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉంటాయి కదా. కాబట్టి ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా ఎన్ని ఉంటాడు? 5 సంవత్సరాలు. సీఎం అయినా 5 సంవత్సరాలే. మినిస్టర్ ఎంపీ అయినా 5 సంవత్సరాలే పదవి, లేకుంటే మళ్ళీసారి గెలిస్తే చెప్పలేము కానీ. కాబట్టి దేవుని యొక్క వాక్యం గుర్తించు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకో, ఎంతకాలం ఉంటుంది సర్వీస్? కొంతకాలం ఉంటుంది, 60 ఏళ్ళు, అంతమించి ఇంకో 10 లా. కానీ దేవుని సేవకుడు సత్యంత వరకు సేవకుడే, కానీ భూలోకంలో సగం రిటైర్మెంట్ అయితేనే చెప్పడానికి వీలు వీళ్ళే. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది, ఒక నన్ను సేవించేలా అతను నన్ను ఘనపరచును అని రాయబడింది. భూలోకం చాలా మంది భక్తులను చూడండి, దైవజనులు ఎంతో మంది చూడండి, వాళ్ళకి చదువు ఉందా అంటే లేదు. కానీ ఉన్నతమైన వారి ఎదుటికి వెళ్ళి వారి చేత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు దేవుని గురించి ఒప్పించి వచ్చారు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి నేను వాక్యం సరి, ఒక నన్ను సేవించేలా నా తండ్రి అతన్ని ఘనపరచును అని రాయబడేది కదా. ఘనత పొందుతాం, దేవుడు ఎక్కడుంటే అక్కడ ఉంటాం. కాబట్టి సేవించేవాడు ఆయన మాత్రం వెంబడిస్తాం. ఏ వ్యక్తి వెంబడిస్తాడో ఆ వ్యక్తి విడిచిపెట్టేవాడు ఉంటాడు, ఏ వ్యక్తి వెంబడిస్తాడో ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండేవాడు ఉంటాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని దేవుడు ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. భూలోకంలో ఉన్నతమైనటువంటి వారు లేనటువంటి ఘనత దేవుని సేవకులుగా, దేవునికి దేవుని సేవకులకు దేవుడు అది అనుగ్రహిస్తాడు. మీ సోదర సోదరి విశ్వాస బ్రతుకు జీవితంలో ఆయన సేవించే వాళ్ళకు ఉన్నామా, లోకాన్ని సేవించే వాళ్ళకు ఉన్నామా? కొంతమంది కడుపుకి సేవకులు కదా, వాళ్ళు వారి కడిపేవాడు దేవుడు అంటాయబడ్డది. కాబట్టి వాళ్ళ కడుపును సేవించే ఉంటారు, వాళ్ళ శరీరాన్ని సేవించే వాళ్ళు ఉంటారు, లోక సంబంధం దాన్ని సేవించే వాళ్ళు ఉంటారు, లోకంలో ఉన్న వాటిని మాత్రం సేవించే వాళ్ళుగా ఉంటారు చాలా మంది కదా. అలాంటిది మంచిది కాదు. ఉన్నతమైన పిలుపుతో పిలువబడ్డావా? సంతోషం అయితే ఆయన వెంబడించి, ఆయన ఎక్కడుంటే అక్కడుండు, అప్పుడు ఆయన చేత ఘనత పొందుతాం, హెచ్చించబడతాం. ఆయన చేత ఘనత పొందేటువంటి అవకాశం మనకుంది. విశ్వాస బ్రతుకు జీవితంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక నన్ను వెంబడించిన ఎడల
ఒక నన్ను సేవించేట్ల అతను నన్ను వెంబడింపవలను అని రాయబడింది. వెంబడించకపోతే, వెంబడించాలంటే ఏం చేయాలా? విడిచిపెట్టి వెంబడిస్తాడు. తమ తండ్రిని, తమ దూడను, తమ వాళ్ళని వాళ్ళు విడిచిపెట్టి వచ్చారు. భక్తులు చాలా మంది చూడండి, వాళ్ళు విడిచిపెట్టి వచ్చారు కానీ అంటిపెట్టుకుని ఆయన్ను వెంబడించలే. కాబట్టి ఎవరైతే వెంబడిస్తారో, ఎవరు విడిచిపెట్టి వస్తాడో అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? అధికారం ఇస్తాడు. దేవుని సేవకునికి దేవుడు అథారిటీ, పవర్, అధికారం ఇస్తాడు అన్ని సేవించడానికి కొరకాయి. కాబట్టి గుర్తించిపోయారా, విశ్వాస బ్రతుకుతున్న లోపట అన్ని సేవించే వాళ్ళంగా, సంపూర్ణంగా ఆయన వెంబడించే వాళ్ళంగా, ఆయన మాత్రమే గణపరిచే వాళ్ళు ఉండడం దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత. అట్టి ఆధిక్యతను భూలోకంలో పొంది వెంబడించటకు దేవుడు సహాయపడి నడిపించును గాక. మొక్కలు మీకు వస్తాం, వాక్యాన్ని బట్టి పరీక్షించుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థనలో ఒక మార్చకు క్లుప్తంగా స్పష్టంగా ప్రార్థించడానికి కొనుక్కుంటాం.